ఐపీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు, ఉన్న పేర్లలో మార్పులు చేయడమేనా మార్పు అంటూ అప్పుడే మొదలైంది యుద్ధం. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓ పక్కన విపక్షాలు, మరో పక్కన మేధావులు, ఇంకో పక్కన మీడియా, ఇంకో పక్కన అధికారులు అందరూ కూడా ప్రశ్నించే రోజు అప్పుడే ప్రారంభమైపోయింది. ఎందుకు ప్రారంభమైపోయిందంటే ఈ అన్నింటిలో ఎక్కడ ఎవరు ఏమనలే, కానీ ఇది ఒక పదం ఉన్న చూడు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు. దేనికోసం మార్పు చేస్తున్నారు, ఎందుకోసం మార్పు చేస్తున్నారు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరించాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ తల్లిని రూపంలో మార్పు చేయాల్సిన అవసరం ఏంటి అనేది తెలంగాణ నుంచి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రశ్నించే రోజు ప్రారంభమైంది. ఇక ఇది ఒక అంశం, మార్పులో వచ్చిన భాగంగా ఇదొకటి. ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, గ్రేటర్ హైదరాబాద్కు బీఆర్ఎస్కు షాక్ అంటూ ఎవరు, గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫస్దుద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం తప్పను ఏంది తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పార్టీ మారుతున్నట్టుగా ప్రకటించారు. ఏముండాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదండుగా పార్టీకి నిలిచిన వాడే నిజమైన కార్యకర్త. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసిన వారే నిజమైన కార్యకర్త. అలాంటి వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళండి, జెండాలు మోస్తారు, జెండాలు గడతారు, రోడ్ల మీద ధర్నా చేస్తారు, ఫ్లెక్సీలు గడతారు, రాస్తూ రోకలు చేస్తారు. ఉన్న 10 రూపాయలల్లా అదేంది ఒక చిన్న బిస్కెట్, 5 రూపాయలు చాయదాగి ఓ సమోసా తిని పొద్దంతా ధర్నా చేయడానికి సిద్ధపడతారు ఆ కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు ఏ పదవులు అవసరం లేదు. ఆ కార్యకర్తలకు ఏం, ఎలాంటి నిస్వార్థమైన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకునే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏమీ కోరుకోరన్నా వాళ్ళు కోరుకునేది ఒక్కటే, అధికారంలో ఆ పార్టీ ఉండాలి. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టు పార్టీలైనా, లేకపోతే టీజేఎస్ అయినా, లేకపోతే ఆర్ఎస్పి బిఎస్పి పార్టీ కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అన్ని పార్టీలు, కేఏపాల్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా అందులో పనిచేసే కార్యకర్తలు నిస్వార్థంగా కేవలం తమ పార్టీ అధికారంలో ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇప్పుడు ఏదో ఆల్రెడీ డిప్యూటీ మేయర్గా పనిచేసిళ్ళు, ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న పరిస్థితి, రాజీనామా చేసి వెళ్ళిపోతే కేసీఆర్ ఏమన్నాడో తెలుసా, నేను లక్షల మంది నాయకత్వాన్ని రెడీ తయారు చేసిన. అలాంటి వారు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఏంది అంటే భయపడాల్సిన పని లేదు. అలాంటి కార్యకర్తలను వందలాదిగా తయారు చేస్తామంటూ ఆనాడు ఉద్యమ సమయంలోనే చెప్పిండు కేసీఆర్. 2014లో అధికారంలోకి రాగానే అందరూ ఉరికొచ్చిళ్ళు. 2018లో కూడా గట్లనే ఉరికొచ్చారు. 2023లో పోయేటోని ఓని అంటాడు. తర్వాత చేర్చుకునే దాఖలాలు కూడా ఉండే అవకాశాలు కూడా కనబడాయి. గుర్తుపెట్టుకోరు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే ప్రముఖంగా నిలుస్తారు. ఇక తర్వాత కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, నల్గొండకు పోతున్నాడు. ఇగో గిడ చూడు, ఇది మంచిగా చూపెట్టి తెలంగాణ ప్రజలందరూ చూడాలి. మన నీళ్ళ కోసం మళ్ళా జంగు చేద్దాం, చలో నల్గొండ భారీ బహిరంగ సభ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు. రైట్, చూడండి తెలంగాణ ప్రజలారా, ఇదొకసారి ఇన్నారా, మన నీళ్ల కోసం మళ్ళా జంగ్ చేద్దాం, చలో నల్గొండ భారీ బహిరంగ సభ ఎన్నో తారీఖు, ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు. ఎందుకు పోవాలి, పోవాల్సిన ఆవశ్యకత ఏంది అని అడుగుతారు కదా. ఈ ఒక వీడియో చూపెడతా, తర్వాత మీ అభిప్రాయాన్ని మీరే చెప్పుర్రి సార్. ఒక్క నిమిషం, కేసీఆర్ గారు గతంలో మాట్లాడిన ఒక అంశం ఇది, ఇనోరి. ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్ళలో వాటా అడిగితే ప్రాంతీయతత్వం, ఏ జరిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం, సంయుక్త ఆంధ్రాలను కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుసుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా మీరు, నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో, మీ బండారం బయటపడ్డది, ఇంకా ప్రజలు ఓర్చబడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ, జై. రైట్, ఆనాడే కేసీఆర్ ఇట్లా మాట్లాడ మళ్ళీ, ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్ళలో వాటా అడిగితే ప్రాంతీయతత్వం, ఏ జరిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష.
ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలువొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రప్రదేశ్ కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఈ రోజు కూడా మీరు నేను ఇంతకుముందు బడ్జెట్ ఏదైతే చదివినో తెలంగాణ ప్రాజెక్టు మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓర్చబడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న మొగోడు కేసీఆర్ అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అన్న మొగోడు మునగాడు కేసీఆర్. దీన్ని మనం అందరం అగ్రి కావాలి. 1969లో జరిగిన తొలి దశ ఉద్యమానికి ఏ విధంగా నీరుగారిపోయిందో, మలిదశ ఉద్యమానికి కూడా అదే స్థాయిలో నీరుగార్చేందుకు ప్రయత్నం చేసిన, ఎక్కడా అదరలేదు బెదరలేదు, తను అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిండు కేసీఆర్. గుర్తుపెట్టుకోరు. ఇందులో కేసీఆర్ మొదటి అడుగైతే తెలంగాణ సమాజం మొత్తం ఒక కుటుంబంలా తన వెంట నడిచింది. ఇప్పుడు మళ్ళొక్కసారి కేసీఆర్ ఏమంటున్నాడంటే, నల్గొండకు సంబంధించి ఫ్లోరైడ్ బండ చూసినాం, అది యావత్తు దేశానికి కూడా తెలుసు, మన భారతదేశానికి అంతా తెలుసు. పాప నా మిత్రుడు కుమారస్వామి ఇక లేరు వాళ్ళు, కానీ ఎప్పుడో తన యొక్క తన వేదనను ఏ విధంగా చెప్తుండేటోడు అనేది నాకైతే కల్లారా తనతో ఉన్న స్నేహబంధం కూడా తెలుసు. ఆ ఫ్లోరైడ్ బాధితులతో సంబంధించి ఏ విధంగా నరకం అనుభవించిలో కూడా నేను గత ఛానల్లో పనిచేసినప్పుడు కూడా ఆ వీడియోను ఏంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన, ఒక్కసారి వినండి. ఇక్కడ ఏంటి అంటే, నల్గొండకు యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కదలాలి. ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి అంటే, మన ప్రాంతం వాడు కాకపోతే పరాయి ప్రాంతం వాడినైతేనే తన్ని తన్ని తరిమి పంపించడం, మన ప్రాంతం వాడు మనల్ని మోసం చేస్తే ఇదే గడ్డలా పాతి పెడతామంటారు. గతంలో కేసీఆర్ యొక్క ఉద్యమం చేసే టైంలో స్లోగన్స్ ఉండే, వీ వాంట్ జస్టిస్ అనేది ఒకటి, ఇట్లా రకరకాలుగా స్లోగన్స్ ఏవైతే ఉంటాయో, వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణను అడ్డుకునేది ఎవడు అంటూ రకరకాల మనం స్లోగన్స్ ఇచ్చినాం. ఆత్మహత్యలు వద్దు తెలంగాణ ముద్దు అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కదలండి, మన నీళ్ల కోసం, మన నల్గొండ కోసం, మళ్ళీ మన దప్పిక ఎడారిలా కాకుండా ఎండమావుల్లా మనం నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన నల్గొండను, మన హైదరాబాద్ను మనం కాపాడుకోవాలంటే, ఇక్కడ నీళ్లకు మనం బుక్కెడ నీళ్లు తాగాలంటే మన ప్రాజెక్టులను మనం కాపాడుకోవాలి. చలో, ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి పిడికిలి వట్టి జై తెలంగాణ అని, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లని కదం తొక్కితే కదులుతే మళ్ళా అక్కడ ప్రాజెక్టులకెళ్ళి నీళ్లు జలకల లెక్క ఉట్టి ఇట్లా రాలాలి. అన్ని నదులు మొత్తం పచ్చని మహదానిగా మారిపోవాలి నల్గొండ జిల్లా. ఆ పక్కనే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోరి, మనం పోరాటం చేసిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, దాంట్లో మొదటి ఘట్టం నీళ్లు. అలాంటి నీళ్లకే ఈరోజు మనకి ఎసరు వస్తున్నప్పుడు మనం ఎందుకు కూకోవాలి? కేఆర్ఎంబికి అప్పగింతనింది కృష్ణా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీంట్లో అవగాహనలో రాహిత్యమా, లేకపోతే అధికారులు చెప్పిన మాట వినట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలంటే పోరాటం అనేది అవసరం. ఏ పార్టీ అధికారం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఏమంటలేం. రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉంది అని తెలిస్తే తాను తీసుకోబోయే నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాడు. తన కార్యాచరణ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. దానికోసమే తెలంగాణ ఉద్యమ నేత మరొకసారి పోరాటానికి సిద్ధమైండు. ఈసారి సెంటిమెంట్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంది అంటే వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళకు సంబంధించిన అన్నింటినీ కూడా కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు ఒక యుద్ధ పేరు పెట్టిండు మన నీళ్ల కోసం. మీరు ఖచ్చితంగా అందరూ ఊర్రి, దాన్ని ఎట్లా అంటీగా మళ్ళా ఎదుటోడు చూస్తా అంటే మనకి వామ్మో అనాలి, అట్లా ఉండాలి మళ్ళా. ఇక ఇది